మా ఆడియన్స్కి మీ యొక్క మోటివేషన్ డైలాగ్తో ఏం చేద్దాం అబ్బాయి? అంటే ఈరోజు రేపు మోటివేషన్ అంటే వినేవాళ్ళు తక్కువ అండి. నేను వింటాను బాబు. మీరు కాదు, మీకోసం నాకోసం కాదు కదా, మన ప్రేక్షకులు కూడా మన ప్రేక్షకులు కూడా చూడాలి కదా. అవును. సో మోటివేషన్ డైలాగులు ఏదో ఇలా చేయండి అలా చేయండి అని నేను చెప్పే కన్నా మా కళాకారులు ఎలాగుంటే బాగుంటుంది, ఎలా డెవలప్ అవుతారనో చెప్తాను. ఓకే, టేక్ ఇట్ యాజ్ ఎ మోటివేషన్. ఓకే. జనరల్గా ఏమవుతుందంటే అండి, ప్యాషను ఫ్యాషను అని రెండు రకాలు ఉంటుంది ఆర్టిస్టులు. ఒకటి ప్యాషన్, ఇంక నేను నటనే నా జీవితం, నేను దాన్ని తోడో పేడో తేల్చుకుందాం అనుకునేవాడు దాని మీద బతికేవాడు ప్యాషన్ అంటారు. ఫ్యాషన్, ఎఫ్ఎం బాబాయ్ నాకు తెలుసు, ఆయన ఏ వేషాలు వేస్తున్నాడు, ఆయన ద్వారా ఒక క్యారెక్టర్ తెచ్చుకుందాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకునేవాడు ఫ్యాషన్. ఫ్యాషన్తో అయితే ఇక్కడికి రాకండి, ప్యాషన్తో అయితే రండి. ప్యాషన్ ఉంటే సరిపోదు, డిసిప్లైన్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, దానికోసం మనం ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాక్టీస్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ప్రజెంటేషన్ చేయాలి. ప్రజెంటేషన్ అనేది మీ స్నేహితుల దగ్గర చేసుకోండి, కాకుండా ఎలాంటి విమర్శించే స్నేహితుడి దగ్గర ప్రజెంటేషన్ చేయండి. నిన్ను నీ స్నేహాన్ని నీ బాగుని కోరుకునే వ్యక్తి దగ్గర ప్రజెంట్ చేయండి, దానివల్ల ఉన్న వాస్తవం అని చెప్తాడు వాడు. ఇంట్లో చేశారనుకోండి మనం ఏం చేసినా గొప్పే వాళ్ళకి, బాగుందిరా బ్రహ్మాండంగా ఉందిరా అని చెప్పేసి ఆ తపంతో వచ్చేయకండి. ఊళ్ళో నలుగురు నా సరదాగా మాట్లాడుతున్నావు అని చెప్పి మంచి కామెడీ అమ్మ ఆడో సలహా ఇస్తాడు నిన్ను, సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా అని. మనం చేసేదంతా బయట చేసేదంతా నటనా కాదు కామెడీ కాదు, దానికి సంబంధించిన విషయాలు. అంటే ఒక బొంబాయి వెళ్ళడానికో ఒక ముంబై హైదరాబాద్ రావడానికో వైజాగ్ నుండి ట్రైన్ ఎక్కుదామా బస్సు ఎక్కుదామా ఎలా వెళ్ళాలి అని తెలుసుకొని వస్తాం మనం, అలా తెలుసుకొని రావాలి. ఈ మార్గంలో వెళ్తే ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. ఏమీ లేకుండా ఇంట్లో డబ్బులు దొరికాయని కదని పట్టుకొచ్చేసి ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడకండి. ముందు మీరు నటుడిగా నేను సక్సెస్ అవ్వగలనే నమ్మకం నీలో కలిగితే అప్పుడు రండి. టాలెంట్కి ఎప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు పెద్దపీట వేస్తుంది అది వెనకాల అనుకుంటారు. మనం పలానోళ్ళు తాలూకాలం కాదు, పలానోళ్ళు తాలూకాలం కాదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు అని కాదండి. మనకున్న క్వాలిటీ ఒకటే, టాలెంట్. ఆ టాలెంట్కి ప్రాక్టీస్ కావాలి, ప్రాక్టీస్కి ప్రజెంటేషన్ కావాలి, దానికోసం మోర్ డెడికేషన్ కావాలి. ఇదంతా ఉండగలిగితే కష్టాలని ఇష్టాలుగా చేసుకుని ఇక్కడ బతుకుతాం. ఎంత కష్టం వచ్చినా అది మనకి ఇష్టంగానే మారుతుంది. ఆ విధంగా రాగలిగితే బెటర్, లేకపోతే దయచేసి దీని జోలికి రాకండి. అది నేను చెప్పేది కొత్తగా వచ్చే కళాకారులకు. ఎందుకంటే గణపతి కాంప్లెక్స్ దగ్గర, మంగ టిఫిన్ సెంటర్ దగ్గర చాలామందిని చూస్తుంటాను. అసలు ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆడిక్షన్ అంటే ఏమిటో తెలియదు, ఏ ఆఫీస్కి వెళ్ళి కలవాలో తెలియదు. అక్కడికి వచ్చి కూర్చొని ఏమండి వేషం అంటే చెప్పండి, వాడు ఎవడో తెలియదు వేషం అంటే చెప్పండి అంటే ఎలా చెప్తామండి, నాకు తెలియగడుగుతాను. అవును, ఎలా చెప్తాం సార్? ఏమన్నా ఉంటే చెప్పండి సార్, చెప్తానే నిన్ను ఎక్కడ ఎతకమంటావు అని అడుగుతాను. వాడి నంబర్ నా దగ్గర ఉండదు, అంతకుముందు మొహపరిచయం ఉండదు, కనపడగానే సార్ మాకు ఏమైనా వేషాలు అంటే చెప్పండి సార్ అంటాడు. ఎంత నీచంగా, అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు దయచేసి ఇక్కడ ఉండొద్దు, మీ ప్రయత్నం మీరు చెయ్యండి. నేను చెప్తా వేషం చెప్తా ఉందంటే నాకే నా వేషం ఏంటో తెలియదు కదా. డైరెక్టర్ ఫోన్ చేసి పలానా క్యారెక్టర్ మీరు మరి పలానా డేట్లు మాట్లాడుకుంటాం అంతే. ఏ వేషం నాకు తెలియదు, అందులో ఏం వేషాలు ఉన్నాయి, పోనీ పలానా ఆఫీస్కి వెళ్ళంటారంటే వెళ్ళే ఓపిక వీడికి ఉండదు. అక్కడ ఆడిషన్ ఇమ్మంటే ఏమి వాళ్ళో తెలియదు, తెలియదు. ఏమీ లేకుండా ప్రిపేర్ అయిపోయి వచ్చేసి నేను ఆర్టిస్ట్ని అయిపోతాను, నేను డైరెక్టర్ని అయిపోతాను, వాడు ఏదో పిచ్చి పిచ్చి పాటలు రెండు ముక్కలు రాసుకొచ్చి నేను లిరిక్స్ రైటర్ని సార్ అనుకుని వచ్చేస్తాను. అలాగే నేను అందరినీ చీప్గా చూడలేదండి, అందులో టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉంటారు. సరైన మార్గం, మనం వెళ్ళే మార్గంలో మనం వెళ్తున్నటువంటి వే కరెక్టా కాదా, అప్రోచ్మెంట్ కరెక్టా కాదా, దాంట్లో ఎదురైనటువంటి అవమానాలు కానీ కష్టాలు కానీ అన్నీ ఫేస్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం ఇష్టంతో బతుకుతూ ఉంటాం, లేకపోతే దయచేసి రాకండి. ఇది నేను చెప్పేటటువంటి మనవి. సో అందుకే సీనియర్ నటులు శ్రీనివాసరావు గారు చెప్పారు, నీకు టాలెంట్ గుమ్మడికాయ అంత ఉండొచ్చు, అదృష్టం ఆవగంచంత ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారు. అది కూడా పట్టుకోండి, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఏదో సినిమాలో కనబడగానే పలానా సినిమా చేశాను సార్ అని, ఏం చేసావు అంటే ఇలా ఇప్పుడు
ఆ బాహుబలిలో చేశానని చెప్పుకోవడానికి, ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్లో చేశానని చెప్పుకోవడానికి ఘనంగానే ఉంటుందండి పేరు. అవును, దాంట్లో ఎక్కడో నిలబడ్డావంటే నిన్ను చూసేవాడు ఎవడు, అదిగో అనేసరికి పోతుంది. అలాంటిది వెళ్ళిపోకండి, ట్రై చేయండి, ప్రయత్నించండి. ఒక ఆఫీస్కి 4 సార్లు 6 సార్లు 10 సార్లు తిరగండి, రోజు చూసే మొహం, పూలాడు ఏదో అంటున్నాడు, ఏదో చిన్న వేషం పెట్టండి అయ్యా అనే స్థాయికి మనం తెచ్చుకోవాలంటే ఓపిక ఉండాలి. అవును, ఇండస్ట్రీలో ఓపిక చాలా నిరీక్షణ కావాలి. నిర్లప్తం, నిర్లక్ష్యం. అలాగని ఎవరికైనా ఒక వేషం ఇచ్చామంటే, పని తీసుకెళ్ళి ఇచ్చామంటే, డైరెక్టర్స్ ఎలా ఉంటుందంటే, ఒక సీన్లో చేయలేదనుకోండి, రెండోసారి చెప్తారు, మూడోసారి ఓపిక, తర్వాత ఏ నా కొడుకు రాయండి పంపించారు అని అంటారు. పంపించినోడు తిట్లు కాయవలసిన అవసరం రానియకుండా పంపించినోడు గొప్పగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నాకు అంటే నేను సొంత డబ్బా కాదు, అవకాశం ఒక సీన్ చెప్తున్నాను సార్. సుకుమార్ గారు రంగస్థలం కోసం పిలిపించారు 3 రోజులు, 3 రోజులు వేషం నాది. అంటే కొడుకు సరి, నోయల్ కొడుకు చనిపోతాడు, చనిపోయిన దగ్గరతో అక్కడితో కట్టు నాది. ఆ చనిపోయిన సన్నివేశం నేను చూసిన తర్వాత, నేను చేయడం చూసాను అని కళ్ళని నీరు పెట్టుకుని వచ్చారు. అది వేరే విషయం. కట్ చేస్తే 10 నిమిషాల్లో మారుతి గారి నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చిందండి, థ్యాంక్ యూ బాబాయ్, నా పేరుని మళ్ళీ పెద్ద డైరెక్టర్ నోటంటే వినిపించినందుకు చాలా థ్యాంక్స్ అని వచ్చింది. ఏమిట్రా అంటే, సుకుమార్ గారు మెసేజ్ చేసి థ్యాంక్స్ అండి, మంచి ప్రోడక్ట్ని మీరు ఇచ్చారు అని చెప్పేసి ఈయన ఫోన్ చేశారట, మెసేజ్ పెట్టారట. ఇచ్చారు, ఇచ్చిన తర్వాత సుకుమార్ గారు పిలిచి, నేను 3 రోజులు అనుకున్నాను బాబాయ్, నీ క్యారెక్టర్ని ఎక్స్టెండ్ చేస్తాను, టైం స్పేర్ చేయగలరా అని అడిగారు. అంతకన్నా కావాల్సిందే సార్, 40 రోజులు చేశానండి నేను. అప్పుడు ఆయన జగపతి బాబు గారి అసిస్టెంట్గా ఇంట్లో పెట్టి ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేశారు ఆయన. చాలు, అది నేను పెంచుకున్నట్టే కదా. అవును, ఎందుకంటే ఆ అభిమానాన్ని నేను సంపాదించుకున్నట్టే కదా. అవును, అలా మనం సంపాదించుకోగలగాలి. కానీ ఎవరో రికమెండ్ చేస్తే వెళ్ళి ఆ గుంపులో గోవిందులా నిలబడి ఇదిగో అని చూపించేసరికి అక్కడ నుండి సీన్ మారిపోయే పరిస్థితి రాడు. నీ హిస్టరీలో మాత్రం పలానా క్యారెక్టర్ పలానా సినిమా పేరు అని రాసుకుంటాం డైరీలో. అలా నిలబడితే గట్టిగా నిలబడి అందరూ ప్రకాశరాజులు అయిపోలేముండి, అందరూ బ్రహ్మానందం అయిపోలేము. కామెడీ చేసిన వాళ్ళ బ్రహ్మానందం గాడు, అన్ని క్యారెక్టర్లు చేసిన వాళ్ళ కోట శ్రీనివాసరావు గారు. నీలో ఉన్న కొత్త టాలెంట్ని ప్రవేశపెట్టుకొని నీవు అంటూ ఒకటి పెట్టుకోగలిగితే, ఆ పోస్టర్ పెట్టుకోగలిగితే మనం పలానా పాత్ర అని సరే మనం గుర్తు రావాలి. రాసేటప్పుడు రైటర్కి గుర్తు రావాలి, డైరెక్టర్కి గుర్తు వస్తే మనం సక్సెస్ అవుతాం. దానికి అదృష్టం తోడైతే వస్తుంది, లేకపోతే టాలెంట్ ఎంత ఉన్నా. అయితే ఏదైనా సరే టాలెంట్ అదృష్టం అంటే ప్రయత్నం లోపం ఉంటేనే అదృష్టం లేనట్టు లెక్క. మన ప్రయత్నంలో లోపం లేకపోతే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఇది నేను చెప్పేది నా అనుభవం. ఎస్, అది అమేజింగ్, ఇట్స్ గ్రేట్ టైం బాబాయ్. నాకు కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు, మంచి ఒక బూస్ట్ ఇచ్చారు. ఇలానే సినిమాలు కంటిన్యూస్ చేస్తూ మంచి మంచి పాత్రలు చేస్తూ మమ్మల్ని ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం, రావాలి కదా. వస్తే బాబాయ్, మీలాంటి మంచి అది అదృష్టం, అది అక్కడ అదృష్టం వస్తుంది ఆ టైంకి. అవును బాబాయ్, మనం గుర్తుకు రాలేదు, అందుకనే ఆఫీస్కి వెళ్ళాలి. అవును, ఆఫీస్కి వెళ్తే అమ్మ మర్చిపోయాను రా, కనీసం మనం ఒక వేషం పెట్టాలరా అనే ఆలోచన వస్తుంది. అవును, ప్రెస్టేజ్ ఫీల్ అవుతూ కూర్చుంటాం, మన ఇంట్లో మనం కూర్చుంటాం. అవును, బయట వాళ్ళు ఆ టైంకి రాలేదు, మన అదృష్టం బాగోలేనప్పుడు. అదృష్టం బాగుంది అనుకోండి, ఇప్పుడు బాగా చేసినటువంటి సుకుమార్ గారు కానీ, మారుతి గారు కానీ, సునీల్ కుమార్ రెడ్డి గారు కానీ డెఫినెట్గా నన్ను పిలిచేందుకు ఆఫీస్లో ఇస్తారు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ దాంట్లో రికార్డ్ అయింది. కానీ వాళ్ళకి కూడా నేను కనపడకుండా అప్పుడప్పుడు వెళ్ళి కనిపించుకుంటూ ఉంటే, మనలాంటి ఆర్టిస్టులు బోల్డ్ మంది మెదలు ఉంటారు. అవును, వాళ్ళ క్యారెక్టర్లు అంటే చూడతాయి, మనం చూడగానే గుర్తాం వీడికి ఇవ్వాలి. అవును, అది వేరు. రాసేటప్పుడే పలానా వ్యక్తి అని రాసుకున్నారు అనుకోండి, అది అదృష్టం. అది అంతేగాని ప్రత్యేకించి అదృష్టమే మనల్ని కాపాడుతుంది అని కూడా తప్పదు.